క్రీస్తు నామమున అందరికీ శుభములు. భారతీయ క్రైస్తవుడైన హనీ జాన్సన్ గారు శివశక్తి కరుణాకర్ గారికి ఫోన్ చేయడం జరిగింది. ఆయన కల్పించి తీసిన షార్ట్ ఫిల్మ్పై కల్పిత పాత్రల్ని, కల్పిత కథల్ని, క్రీస్తు రెండవ రాకని కల్పితంగా చూపించి దీనిని నిరూపించగలవా అని హనీ జాన్సన్ గారు అడగడం జరిగింది. డిబేట్కి సిద్ధమవ్వమని హనీ జాన్సన్ గారు చెప్పినప్పుడు కరుణాకర్ గారు ఆయన కుటిల బుద్ధి బయట ఉపయోగించి గతంలో జరిగిన హిందూ జనశక్తి వారితో డిబేట్ చర్చలో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. వెన్యూ బాగలేనప్పటికీ ఫంక్షన్ హాల్ని బుక్ చేసి రమ్మని కూడా చెప్పినప్పుడు వారు నిరాకరించి పెట్టిన కండిషన్కి జడిసిపోయి పారిపోయారు. అలాగే ఈ కరుణాకర్ గారు కూడా పారిపోవాల్సి వస్తుందని చాలా భయపడి మరలా రెండోసారి ఆయన చేతకానితనాన్ని, చావలేని బుద్ధిని బయట పెట్టుకొని రెండోసారి మరలా ఫోన్ కట్ చేయడం జరిగింది. 5 నిమిషాలు టైం ఇచ్చిన ఆయన 2 నిమిషాలు కూడా మాట్లాడలేక ఫోన్ కట్ చేశారు. చాలా హాస్యాస్పదంగా ఉంది. మర్యాద ఆయనకు ఇవ్వాలంట, ఆయన మనకు ఇవ్వడంట. ఒకసారి ఆ సంభాషణ వినండి. హలో హలో హలో, నేను హనీ జాన్సన్ మాట్లాడుతున్నాను, కరుణాకర్ సుగ్న. హలో హలో, హనీ జాన్సన్ మాట్లాడుతున్నాను, కరుణాకర్ సుగ్న. చెప్పు. ఏంటి సినిమా గురించి, ఏంటి నీ రివ్యూ తీసి పారిపోయో, దాన్ని ఏమైనా నిరూపించగలవా నిజమని? అరే చెప్పు, మాట్లాడు. మర్యాదగా మాట్లాడితే మాట్లాడు. మర్యాదగా మాట్లాడుతున్నాను. సరే సరే విను, మర్యాదగా మాట్లాడుతున్నాను కరుణాకర్ సుగ్న గారు, ఓకేనా? హలో, 5 మినిట్స్ టైం ఇస్తాను నీకు, విషయాలంటే చెప్పు నువ్వు. అలాగే 5 మినిట్స్ టైం లో నువ్వు సినిమా తీసేసావు కదా, ఏసుక్రీస్తు రాకని బైబుల్లోని ఒకరి గురించి మాట్లాడేవు కదా, ఇది నిజమని నువ్వు నిరూపించగలవా? ఎవరి ముందు? ఏసుక్రీస్తు గురించి. ఎవరి ముందు నిరూపించాలంటే? ఎవరి ముందు అంటే మా క్రైస్తవ సమాజం ముందు నిరూపించాలి. నిన్ను క్రైస్తవ సమాజంకి నేను ఆహ్వానిస్తున్నాను, డిబేట్ కి రాగలవా రెండో రాకడ గురించి? నీతోనా? నాతోనే. నువ్వు ఆల్రెడీ ఎవరన్నా తీసుకెళ్ళావు కదా డిబేట్ చేపిస్తా అని చెప్పి తీసుకెళ్ళి, ఏదో మృక్షెట్లో తీసుకెళ్లి సట్లు పడిగి నీళ్లు కాళ్ళ మీద పంపించావంట. కరుణాకర్ సుగ్న, నీకు తెలిసింది చాలా తక్కువ. నీకు చాలా తక్కువ కదా, నీకు తెలిసింది. నీ స్థాయి కాదు, నీ స్థాయి చెప్పు. నీ స్థాయి చెప్పు. చిన్న రేకుల షెడ్ లో నీ స్థాయి చెప్పు. రేకుల షెడ్ కాదు, రేకుల షెడ్ నీ స్థాయి చెప్పు. నీ స్థాయి చెప్పు. సరే సరే సరే, ఇప్పుడు నేను 5-స్టార్ హోటల్ లో నేను చెప్పింది విన్నా కరుణాకర్ సుగ్న, నా మాట ఆరద్దు. నువ్వు మాట్లాడి, నీ స్థాయి ఏంటి? నీ స్థాయి, నీ స్థాయి చూడు. మర్యాద అన్నో రా అంటున్నావు, చూసావా? మర్యాద అన్నో రా అంటున్నావు. అదే చెప్తున్నాను, అదే చెప్తున్నాను. నీ గురించి ఏది తెలుసు? నాకు తెలుసు నీ గురించి ఏది తెలుసు. నాకు తెలుసు నీకు బైబుల్లో ఓనామాలు రానడు అని నాకు తెలుసు. జనాల దగ్గర డబ్బులు అందుకొని బతుకుతున్నాడు అని నాకు తెలుసు. కాదు, నీకు డబ్బులు ఎలా వస్తున్నారా? నీకు డబ్బులు ఎలా వస్తున్నారా? జనాల దగ్గర దండుకొని బతికినోడు కాదు, నువ్వు అడుగుతున్నా జనాల మీద బతికినోడు. నీకు ఎలాగో డబ్బులు వస్తున్నాయి, నువ్వు చెప్పరా? సినిమా తీసి ఇప్పుడు రా అన్నావు కదా, సినిమా తీసి బతికేస్తున్నావు కదా, చెప్పరా? నీకు డబ్బులు ఎంత మిగిలేరా సినిమా మీద, నువ్వు చెప్పరా? ఎవర్రా? నీకు నేను చెప్తాను, నువ్వు వస్తావా? ఇదిగో నేను రాసిస్తాను ఇప్పుడు. కాదు, నీతో నేను డిబేట్ చేస్తాను. ఏ ఏరియా ఎన్నుకో, నువ్వు ఏర్పాటు చేసుకో, నేను డబ్బులు ఇస్తాను. నేను చెప్పింది వినరా.